లైన్స్ అనే చాప్టర్ లో 5 మార్క్స్ ఇంపార్టెంట్ మోడల్ ఇది ఫైండ్ ద ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ 2, -2, 3 టు ద ప్లేన్ 2x-y-2z-9=0 మనకు ప్లేన్ ఇచ్చాడు ఒక పాయింట్ ఇచ్చాడు ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కనుక్కోమని చెప్పాడు గివెన్ పాయింట్ అని చెప్పి మనకి ఇచ్చిన పాయింట్ రాసుకుంటాం గివెన్ పాయింట్ x1, y1, z1=2, -2, 3 అని గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ అని చెప్పి మనకి ఇచ్చిన ప్లేన్ ఈక్వేషన్ రాసుకుంటాం దీన్ని ఈక్వేషన్ వన్ అనుకుంటాం కంపేరింగ్ ఈక్వేషన్ వన్ అనేది ax + by + cz + d = 0 ఈ ఈక్వేషన్తో మనం కంపేర్ చేస్తాం అప్పుడు a = 2 అవుతుంది b = -1 అవుతుంది c = -2 అవుతుంది ద లైన్ ఈక్వేషన్ ఈజ్ x - x1/a = y - y1/b = z - z1/c ఒక లైన్ ఈక్వేషన్ తీసుకుంటాం సో x - x1 అంటే మనకి ఇచ్చిన పాయింట్ 2 మనకి ఇచ్చిన పాయింట్ 2, -2, 3 ఇది x1 ఇది y1 ఇది z1 అవుతుంది సో x - x1 అంటే 2 / a = y - y1 - x - + అవుతుంది y1 = 2 / b = -1 z - z1 = 3 / c = -2 అనుకుంటాం ఆర్కి ఈక్వల్ చేస్తాం సో ఫస్ట్ ఈ టర్మ్ని ఆర్కి ఈక్వల్ చేసినట్టయితే x - 2/2 = r అయినప్పుడు 2 అటు వెళ్తే x - 2 = 2r అవుతుంది x - 2 రైట్ సైడ్ వెళ్తే +2 అవుతుంది అదే రాసాం డైరెక్ట్గా x = 2r + 2 సేమ్ y వాల్యూ కూడా అలాగే కడతాం -r - 2 z = -2r + 3 సో మనకి x, y, z వాల్యూస్ వచ్చాయి లెట్ p ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ది లైన్ p = మనకు వచ్చిన పాయింట్ని మనం రాసుకుంటాం p ఈజ్ ద ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ 2, -2, 3 టు ప్లేన్ వన్ p అనేది ఈ పాయింట్ నుంచి ప్లేన్ వన్కి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అని చెప్తాం సో p లైస్ ఆన్ ప్లేన్ వన్ మీద p లైస్ అవుతుంది అని చెప్తాం ప్లేన్ వన్ మనకి ఏంటి క్వశ్చన్లో 2x - y - 2z - 9=0 సో 2x - y - 2z - 9=0 సో ఎక్స్ దగ్గర మనకు వచ్చిన పాయింట్ని పెడతాం వై దగ్గర మనకు వచ్చిన పాయింట్ జెడ్ దగ్గర మనకు వచ్చిన పాయింట్ని సబ్స్టిట్యూషన్ చేస్తాం ఎక్స్ అంటేది వై అంటేది జెడ్ అంటేది సో 2 × x అంటే ఎంత 2r + 2 -y అంటే -r - 2 -2 × z అంటే -2r + 3 -9=0 2 × 2r అంటే 4r +2 × 2 అంటే 4 -± అవుతుంది r -± 2 -± అవుతుంది 2 × 2r అంటే 4r -± 2, 3 = 6 -9=0 సో 4r + r + 4r అంటే 9r సో 4 + 2 = 6 -6 తగ్గిపోతుంది సో -9=0 సో -9 రైట్ సైడ్ వెళ్తే +9 అవుతుంది ఇది ఇది క్యాన్సిల్ అయిపోతే r = 1 వస్తుంది సో r = 1 అని వచ్చేదండి సో ఆ సబ్ r = 1 ఇన్ p పాయింట్లో మనం దీన్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం పీ పాయింట్ ఏంటి p = మనకు వచ్చిన పాయింట్ 2r + 2 ఇక్కడ ఆర్ దగ్గర 1 పెట్టాలి సో 2 × 1 + 2 -r - 2 -r - 2 -r = 1 - 2 -2 × r -2 × r అంటే 1 + 3 సో 2 × 2, 1 = 2 + 2 4 అవుతుంది -1 - 2 - 3 అవుతుంది -2 + 3 అంటే 1 అవుతుంది సో ద ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ p = 4, -3, 1 ఇది దీని యొక్క సొల్యూషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.